యుద్ధంలో చప్పట్లు కొట్టుకోవడానికి ఏముండదు. ఓడినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, గెలిచినోడు అక్కడే ఏడుస్తాడు, లేదా ఓడినోడు అక్కడే చస్తాడు, గెలిచినోడు ఆ తర్వాత ఆర్థికంగా చస్తాడు. ఇది సహజం. లెబనాన్కి సంబంధించినటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళ దేశం లెక్కన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు, వాళ్ళ లెక్కన వాళ్ళకి సైన్యం, ఇరాన్ లెక్కన వాళ్ళు ఒక దేశపు సైన్యం లెక్కన ఫీల్ అవుతారు. లెబనాన్ మళ్ళీ ప్రభుత్వం వేరు, ప్రభుత్వ సైన్యం వేరు, హిజ్బుల్లా సైన్యం వేరు, ప్రభుత్వం మీదన తిరుగుబాటు చేసినటువంటి సైన్యం కింద ఉంటారు. ఇలాంటి వీళ్ళని తీవ్రవాదులు అనేటువంటి ప్రపంచం గుర్తించినటువంటిది. అయితే ఈ హిజ్బుల్లా వాళ్ళు ఏం చేసుకొస్తున్నారు, ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి హైపర్సోనిక్ మిస్సైల్, అంటే ధ్వని కంటే వేగంగా ప్రయాణించేటటువంటి హైపర్సోనిక్ మిస్సైల్ ద్వారా మొన్న ఇజ్రాయెల్కి ఓ ధమ్కీ ఇచ్చారు. అక్కడ ఏమైనా అయిందంటే ఇజ్రాయెల్కి ఏం కాలేదు, హిజ్బుల్లా చెప్పుకోగలిగింది మా దగ్గర ఇట్లాంటి క్షిపణులు కూడా ఉన్నాయి జాగ్రత్త అని. జస్ట్ భయపెట్టి వదులుదాం అనుకుంది. ఇజ్రాయెల్ భయపడే రకమా? దానికి ప్రతీకారం ఎట్లుంటుందని చూపించింది. వీళ్ల చేతుల్లో వీళ్ళందరూ తీవ్రవాదులు వాడేది సెల్ ఫోన్లు వాడట్లేదు, పేజర్లు వాడుతున్నారు. అక్కడ ఆ పేజర్లకి బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీలు ఒక్కసారిగా హీట్ ఎక్కే టెక్నాలజీ. మరి వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ వాళ్ళు అనడానికి సాక్ష్యం అది. ఎస్పెషల్లీ సిరియా లెబనాన్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన పేజర్లు మాత్రమే, అక్కడే ఉన్నటువంటి యెమెన్లోనూ వాడతారు, అట్లాగే పాలస్తీనాలోనూ వాడతారు. వాళ్ళకి ఎవరికి కాకుండా ఓన్లీ లెబనాన్ సిరియాలో ఉన్నటువంటి పేజర్లే ఒక్కసారిగా పేలిపోయింది. వందలు వేల మంది చేతుల్లో, జేబుల్లో, చేతుల్లో పేలిపోయి చచ్చిపోయింది. ప్రస్తుతానికి అధికారికంగా చెప్తున్న 9 మంది, అనధికారికంగా 100 మంది చచ్చిపోయి ఉంటారని చెప్తున్నారు. 2-3 వేల మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళందరూ కూడా పేజర్లు పేల్చుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా తీవ్రవాదులే అనమాట. ఆ తీవ్రవాద ముఠాలోని సభ్యులే, సాధారణ వ్యాపారస్తులాగా సాధారణ జనంలో ఉండిపోయిన వాళ్ళు కూడా నిన్న ఎవరన్నా తేలిపోయింది పేలినటువంటి వాటితో. దీంతో తమ రహస్యం, అంటే పేజర్లు వాడుతున్నామని ఆ పేజర్ల బ్యాటరీ టెక్నాలజీ రహస్యాన్ని కూడా ఇజ్రాయెల్ ఎట్లా పట్టుకుందో అర్థం కాక, మొసాద్ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటో అర్థం కాక తలపట్టుకోవడం ఇప్పుడు హిజ్బుల్లా వంతు అవుతుంది. ఒక్కసారిగా షాక్ తిన్నది ఇరాన్ కానీ హిజ్బుల్లా కానీ.